అందరికీ మధ్యాహ్నం నేస్తాలు నా పేరు గుండ్ల ఆశా జ్యోతిష్ నేను తెలంగాణ సాంఘిక సంక్షేమ మహిళా డిగ్రీ కళాశాల ఖమ్మం నుండి వచ్చాను అలాగే ఈరోజు సమాజాన్ని అజ్ఞానాంధకాల నుంచి తొలగిస్తున్నటువంటి మహోన్నతమైన గురువుల సుముఖమునకు నా హృదయపూర్వక నమసిం ముందుగా నేను మీకు ఒక విషయాన్ని చెప్పబోతున్నాను అదేమిటంటే జూట్ కెల్లి అనే మహిళ తన టెక్టాక్స్ ప్రసంగంలో ప్రసంగిస్తూ ఒక విషయాన్ని గురించి ప్రస్తావించారు అదేమనగా ఒకసారి అతి పురాతనమైనటువంటి ఆఫ్రికాలో ఉన్న సోమాలి ల్యాండ్లో గల అనే గుహను సందర్శించారు అప్పుడు అక్కడ మానవ పురోగతిని ప్రతిబింబించేటువంటి చిత్రాలన్నీ చిత్రీకరించి ఉండడం చూసి ఆమె అక్కడున్న క్యూరేటర్ని పిలిచి అడుగుతుంది ఏమని ఈ చిత్రాలన్నీ ఎవరు గీశారో మీకు తెలుసా మహిళల పురుషుల అని అడుగుతుంది అప్పుడు అతను స్త్రీలా స్త్రీలు ఇలాంటి పనులు కూడా చేస్తారా ఇవి ఖచ్చితంగా పురుషులే గీశారు అని జవాబిస్తారు అప్పుడు ఆమె ఏంటి ఇవి పురుషులే గీశారని నువ్వు అలా ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నావు ఇవి పదకొండు వేల సంవత్సరాల క్రితంది కదా నీకెలా తెలుసు అని చమత్కరించింది అంటే స్త్రీలు వారి యొక్క సృజనాత్మకతను వ్యక్తీపరించలేరని మానసిక సామర్థ్యం తక్కువగా ఉంటుందని అందరూ అనుకుంటూ ఉండేవారు కానీ అదే ప్రసంగంలో జూట్కెళ్ళి మనం మహిళల యొక్క రచనలను ఎప్పటి వరకైతే లక్ష్య పెట్టమో అప్పటి వరకు ఈ యొక్క సమాజంలో మార్పు అసాధ్యం అని నొక్కి వక్కానించింది నిజమే కదా నేను ఆమె మాటలతో ఏకీభవిస్తున్నాను మరి మీరు ఏకీభవిస్తున్నారా అంటే మనం స్త్రీల యొక్క రచనలు వారి యొక్క స్వేచ్ఛ సాధికారిత చైతన్యం కోసం కలం గళమెత్తి ఓ యుద్ధమే చేశారు అలాగే సాహిత్య రంగంలో కూడా పురుషాధిక్యత ఎక్కువగా ఉన్నప్పటికీ దానిని ఎదుర్కొని గొప్ప సాహిత్యాన్ని ప్రపంచానికి అందించారు తరతరాలుగా ఆర్థికంగా సామాజికంగా సాంస్కృతికంగా రాజకీయంగా అణగవేయబడినటువంటి స్త్రీలు వారి యొక్క జీవిత పరిస్థితులతో రాజీ పడక నిరంతరంగా చేసిన పోరాటాలను సాధించిన విజయగాథలను మనమంతా స్ఫూర్తి పొందడానికి అందించారు వాటిలో వారి యొక్క జీవిత పోరాటాలు సాధించిన గెలుపోటములు అలాగే భావోద్వేగాలే ఆత్మకథలుగా రచించబడ్డాయి ఇంతకీ మీకు అర్థమైనట్టుంది మనం చెప్పుకునే పోయే అంశం ఏమనగా మహిళా ఆత్మకథలు సమాజంపై ప్రభావాలు ఇంతకీ ఆత్మకథలనగా ఏంటో తెలుసా ఆత్మకథలు అంటే ఏంటి ఆత్మకథలనగా ఏంటంటే మన యొక్క తెలుగు ఆధునిక సాహిత్య యొక్క ప్రక్రియలలో ఎన్నో ప్రక్రియలు చోటు చేసుకున్నాయి అవి కథలు కథానికలు వ్యాసాలు చరిత్రలు అలాగే ఆత్మకథలు ఆత్మకథలు అంటే స్వీయ చరిత్రలు స్వీయ చరిత్ర అంటే ఎవరికి వారు వారి యొక్క సొంత అనుభవాలను వ్యక్తీకరించడమే ఆత్మకథ దీనిని మనం ఇంగ్లీష్లో అనగా ఆంగ్లములో ఆటోబయోగ్రఫీ అంటారు అలాగే ఆత్మకథలను ఎందరో మహిళలు రచించారు అసలు అమెరికాలో ఆటోబయోగ్రఫీ అనే ప్రక్రియ పుట్టకముందు నుంచే ఎంతోమంది ప్రపంచవ్యాప్తంగా స్త్రీలు పురుషులు ఆత్మకథలు రచించారు కానీ అవి నేటికీ కూడా అదృశ్యంగానే మిగిలిపోయాయి అలా ఉన్నత శిఖరాలను అధిరోహించినటువంటి మహిళలు ఎంతోమంది ఆత్మకథలు రచించినప్పటికీ వారిలో కొందరు ప్రముఖులు ఉన్నారు వారిలో మొదటిగా మన రాజసుందరీదేవి గారు అలాగే కమలాదేవి చట్టోపాధ్యాయ మరియు కమలాదాస్ జ్యోతిరెడ్డి మలాల దేవి శోభాడే మొదలైనవారు ఉన్నారు వారిలో రాజ్ సుందరీదేవి ఈమె పద్దెనిమిది వందల డెబ్బై ఆరులో అమర్ జీవన్ అనగా నా జీవితం అను ఆత్మకథను రచించింది దానిలో ఆమె బెంగాలీ భాషలో రచించింది మొట్టమొదటిగా భారత స్త్రీచే రచించబడిన ఆత్మకథగా దీనిని పేర్కొంటారు ఇంకొకటి హెరన్ కిల్లర్ ఆమె తన యొక్క ఇరవై రెండవ ఏటా అనగా పంతొమ్మిది వందల మూడవ సంవత్సరంలో నా జీవిత కథ అను ఆత్మకథను రచించారు అలాగే హెలెన్ కిలర్ వెనికిడి లోపము మరియు అందురాలైనప్పటికీ తన యొక్క గురువుగారైనటువంటి హ్యానీ శాలివన్ సహాయంతో తన ఆత్మకథను పూరించారు అలాగే కమలాదేవి చట్టోపాధ్యాయ ఎవరు కమలాదేవి చట్టోపాధ్యాయ ఆమె సమర యోధురాలు స్వాతంత్ర సమర యోధురాలు అయినప్పటికీ స్వతహాగా స్త్రీవాది స్త్రీవాది అవడం చేత పురుషులతో పాటు స్త్రీలకు కూడా సమాన హక్కులు ఉండాలని గట్టిగా నినదించింది అలాగే భారత రాజ్యాంగంలో స్త్రీలతో పాటు పురుషులకు కూడా సమాన హక్కులు ఉన్నాయని నిలదించడంలో ఎంతైనా ఈవిడ పాత్ర ఉంది అని మనం చెప్పుకోవచ్చు అలాగే జ్యోతిరెడ్డి జ్యోతిరెడ్డి ఒక మహిళా పారిశ్రామికవేత్త మరియు కీ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ కంపెనీ యొక్క ముఖ్య కార్యనిర్వహణ అధికారి ఆమె ఒక వ్యవసాయ కూలీ నుండి ఒక అమెరికాలో సొంత స్థాపన ఒక సొంత సంస్థను స్థాపించే దిశగా ఎలా ఎదిగింది అనే తెలిపేదే ఆమె యొక్క అయినా నయనోడు పోలేదు పుస్తకం అందులో ఆమె తన యొక్క ఆత్మకథను రచించింది ఆ ఆత్మకథ ఎలా ఉందో తెలుసా తను కళలు కన్నట్లుగా తన కష్టార్జితంతో తను రచించుకుంది ఆ యొక్క ఆత్మకథ తన జీవితాన్ని దానిని రెండు వేల పదమూడులో ప్రచురించారు మరియు మలాల బాలికా విద్య కోసం తన ప్రాణాలను సైతం పోరాటంగా పో ఫడంగా పెట్టి స్థాపించిన అటువంటి బాలికా విద్య కోసం తన యొక్క ప్రాణాలను ఫణంగా పెట్టి మనల్ని ముందుకు నడిపిస్తున్నటువంటి మలాల రెండు వేల పదమూడులో తన యొక్క నేను మలాల పుస్తకాన్ని రచునించారు ఇవన్నీ పుస్తకాలు నాకు స్ఫూర్తినిచ్చినప్పటికీ నాకు బాగా రెండు పుస్తకాలు నచ్చాయి అవి ఒకటి అయినా నేనోడిపోలేదు దీనిని శ్రీమతి దూదిపాల అనీలా జ్యోతిరెడ్డి గారు రచించారు మరొక పుస్తకం నేను మలాల ఈ రెండు పుస్తకాలలో అయినా నేనోడిపోలేదు పుస్తకంలో ఇది ఒక మన తెలంగాణ ఆణిముత్యమైనటువంటి శ్రీ దూదిపాల జ్యోతిరెడ్డి గారి జీవితం దుస్ దుష్పల ఒక మన దుస్థితి ఎలాంటిదంటే ఆమె దుస్థితి ఒక పేదరికం నిస్సాయిరాలు ఈ ప్రపంచం ఈ సమాజం ఎన్నోసార్లు చేత్కరించుకుంది దుస్సల మనస్తత్వంతో సమాజంలోటువంటి సమస్యలను ఎదుర్కోలేక పారిపోదాం జీవితా నుంచి అనుకునేటువంటి ఆమె జీవిత చరిత్ర మైలారం పల్లె నుంచి అమెరికా వరకు పోరాటమే ఊపిరిగా సాగినటువంటి ఆమె యొక్క జీవితమే అయినా నేను ఓడిపోలేదు పుస్తకం ఆమె మన వరంగల్ జిల్లా నర్సింహులగూడెంలో నిరుపేద కుటుంబంలో పుట్టారు వాళ్ళ నాన్నగారికి ఐదుగురు సంతానం కావడం చేత వాళ్ళకి కనీసం తినడానికి తిండి కట్టుకోవడానికి బట్టలు కూడా లేని దుస్థితి ఉండేది ఆ పరిస్థితులలో ఆమెకి బడికి వెళ్ళాలి చదువుకోవాలి అనే ఒక కోరిక ఉండేది ఆ కోరిక గురించి వాళ్ళ నాన్నకి చెప్తే ఆయన ససేమిరా ఒప్పుకోరు ఆయన అంటారు నీకు చదివేందుకు పా మనం మన పరిస్థితి అలాంటివి నువ్వు చదువుకోవద్దు అంటారు కానీ ఒకే ఒక మార్గం చూపిస్తారు అది సదన్ అనాథాశ్రమం అనాథాశ్రమంలో ఈ అమ్మాయికి అమ్మ లేదు ఈ అమ్మాయి అనాథ ఈమెకు సీటు ఇవ్వండి ఇక్కడ అని అడుగుతారు అప్పుడు ఎంత బాధపడిందో తెలుసా ఎంత ఏడ్చిందో తెలుసా నన్ను నవమాసాలు మోసి కని పెంచినటువంటి అమ్మ నాకు లేదా ఈ చదువు కోసం నేను మా అమ్మ లేదా అని ఏడుస్తుంది అప్పటి నుంచి తన చదువునే కన్న తల్లిగా భావించి కష్టపడి చదువుకొని పదవ తరగతిలో మంచి మార్కులతో మంచి ఉత్తీర్ణత సాధించి ఇంటికి వస్తుంది అలా జ్యోతిరెడ్డి ఇంటికి వచ్చాక వాళ్ళ నాన్నగారు పై చదువులకి ఏ మాత్రం ఒప్పుకోరు అప్పుడు ఇంట్లో పనులు చేస్తూ ఇంట్లో పనులకే అంకితమైపోయిన సమయంలో వాళ్ళ చెల్లికి ఒక పెళ్లి సంబంధం వస్తుంది ఆ పెళ్లి సంబంధానికి వచ్చిన వారు వాళ్ళ చెల్లిని కాదని ఈమెని పెళ్లి చేసుకోవడానికి ముందుకొస్తారు అప్పుడు ఆమెకి పదహారు సంవత్సరాలు పదహారు సంవత్సరాలకి మన ఈయన సమ్మిరెడ్డి గారితో ఆమెకు ఒక బాల్య వివాహం అయిపో అయిపోతుంది అలా అయిపోయిన తరువాత ఆమె వాళ్ళది ఉమ్మడి కుటుంబం ఉమ్మడి కుటుంబంలో పద్దెనిమిది సంవత్సరాలకి ఇద్దరు పిల్లలు పుడతారు అప్పుడు ఆమె చూడండి ఆమె పరిస్థితి ఇంట్లో పేదరికం ఒంట్లో అనారోగ్యం తల్లిదండ్రుల నుంచి ఎటువంటి ఆదరణ లేదు భర్త పట్టించుకోడు ఒక్క పిల్లకు కూడా పాలు కూడా కనీసం పెట్టలేని దయనీయ స్థితిలో ఈ జీవితం నాకు వద్దు అని ఇద్దరు పిల్లల్ని తీసుకొని ఆమె ఆత్మహత్య చేసుకుందామని బావి దగ్గరికి వెళుతుంది వెళ్ళాక ఒక పాపని ఇలా పడుకోబెట్టి ఇంకో పాపని వేద్దామని ఇలా ముందుకొచ్చి ఇలా వేయబోయే లోపు ఆ పాప ఏడుస్తుంది ఆ బిడ్డ ఏడుపుని అమ్మ హృదయం కరిగిపోయింది అది మాతృత్వం అలా ఆ బిడ్డ యొక్క ఏడుపుతో ఆ బిడ్డని తీసుకొని ఇంటికొచ్చి ఆత్మహత్య వద్దు జీవితంలో ఆత్మహత్య చేసుకోవద్దు అని పిల్లల్ని తీసుకొని ఇంటికి వచ్చి ఏడుస్తుంది ఆ ఏడుపులోనే ఆమెకు జీవితంలో ఒక వెలుగు కిరణం కనిపిస్తుంది అదే ఆమె పదవ తరగతి విద్యార్హత ఈ పదవ తరగతి విద్యార్హతతో నేనేమీ సాధించలేనా అని ఎదుగుతుంది అప్పుడే ఆమెకి నెహ్రూ వయోజన విద్యా కేంద్రంలో నూట ఇరవై రూపాయలకి ఒక ఉద్యోగం దొరుకుతుంది ఆ ఉద్యోగాన్ని సంపాదించుకొని ఆమె పిల్లలకి మొట్టమొదటిసారిగా కడుపు నిండా పాలు పెడుతుంది అలా భర్తని వదిలి ఇద్దరి పిల్లలు తీసుకొని వరంగల్ వచ్చి ఉపాధి ఉంటున్న సమయంలో ఆమెకు కష్టపడి చదువుకొని డిగ్రీని దూర విద్యలో పూర్తి చేసి అలాగే హైదరాబాదులో ఉన్నటువంటి హిమాయత్ నగర్లో కంప్యూటర్ శిక్షణను మూడు నెలలు పూర్తి చేస్తుంది ఆ సమయంలోనే తన మిత్రురాలైనటువంటి జయ అమెరికా నుంచి వచ్చి ఇములో ఉన్నటువంటి కసి పట్టుదలను చూసి నువ్వు అమెరికాకు రావచ్చుగా అని ఒక సలహా ఇస్తుంది ఎలాగైనా అమెరికా వెళ్ళాలి అని ఒక తపన ఆమెలో బాగా పెరిగిపోయి వీసాకి దరఖాస్తు చేస్తుంది కానీ వీసా విఫలమైపోతుంది ప్రయత్నంలో తప్పు లేనప్పుడు మళ్ళీ చేయడంలో ఏం తప్పేం లేదని మళ్ళీ వీసాకు దరఖాస్తు చేస్తుంది అప్పుడు ఆమెకి వీసా వస్తుంది ఆ వీసా తీసుకొని కన్న పిల్లల్ని భర్తని ఉన్న ఊరిని స్నేహితుల్ని వదిలి అమెరికా వెళుతుంది అమెరికా వెళ్ళిన తరువాత అక్కడ కొత్త ప్రదేశం కొత్త భాష తెలియని వ్యక్తులు ఆమెకి ఎస్ నో ఈ రెండు పదాల తప్ప ఆంగ్లంలో ఎటువంటి మాటలు రావు అలాంటి పరిస్థితులలో ఒక మిత్రుని సహాయంతో అక్కడ వంట మనిషిగా ఆయాగా తోటమాలిగా ఏ పని దొరికితే ఆ పని చేసింది కారణం అవసరం జీవితంలో అవసరం అనేది ఎన్నైనా నేర్పుతుంది అలా ఆమె అన్ని రకాల పనులు చేసింది ఎవరి కోసం చేసింది ఇదంతా వాళ్ళ పిల్లల కోసం చేసింది వాళ్ళ ఉన్నతి కోసం చేసింది ఆమెలాగా వాళ్ళ పిల్లలకు ఆర్థిక పరిస్థితుల కారణంగా చదువుకోలేదు నా పిల్లలు అనే మాట రాకూడదని వాళ్ళ కోసం ఎంత శ్రమనే నోడ్చింది చూడండి ఈరోజు మన తల్లిదండ్రులు కూడా మన కోసం అనేక రకాల కష్టాలు పడుతున్నారు ఆ రోజు ఆమె వాళ్ళ పిల్లల కోసం అంతే కష్టించింది కష్టపడుతూ చివరికి ఒక మిత్రుని సహాయంతో ఒక అద్భుతాన్ని సృష్టించింది అదే ఆమె రెండు వేల ఒకటి అక్టోబర్ ఇరవైనా కీ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ కంపెనీ అనే సంస్థను స్థాపించింది అలా స్థాపించి ఈరోజు ఆ కంపెనీ యొక్క నెలకు వచ్చేసి టర్న్ వచ్చేసి పదిహేను మే పదిహేను వేల మిలియన్ డాలర్లు సంపాదిస్తుంది ఆ కంపెనీ అలాగే ఆమె జీవితంలో ఎంతోమంది నిస్సాయాల్ని ఆదుకుంటుంది ఆమె జీవితంలో కంపెనీ పెట్టిన తర్వాత కూడా ఎన్నో మోసాలకి ఎన్నో ఆటంకులు ఆమె జీవితంలో జరిగినప్పటికీ వాటన్నిటిని ఆమె ఎదుర్కొంది ఏనాడు వెనకడిగే లేదు ఏనాడు అధైర్యపడలేదు అందుకే ఆమె ఏమంటుందో తెలుసా అయినా నేను ఓడిపోలేదు అంటుంది అంటే జీవితంలో ఎదగడానికి పేదరికం మడ్డు కానే కాదు జీవితం ఎదగడానికి డబ్బు ఒక అవసరమా కాదు జీవితంలో ఎదగడానికి పేదరిక మడ్డు కానే కాదు అలా ఎదగాలంటే చదువు ఒక్కటే ముఖ్యం అని చెబుతుంది జ్యోతిరెడ్డి అలాగే ఆమె జీవితానికి సంబంధించి అడవి అడవి తిరిగి ఆశను విడలేక వాడు గనుడు కాదు రోసి రోసి మదిని రూడిగా నిలిపినవాడే పరము గన్నవాడు వేమా అంటారు వేమన గారు అంటే ఈ పద్యం యొక్క భావం ఏంటంటే ఆశను కోల్పోకుండా అటు ఇటు తిరుగుతూ ఆయాస పడేవాడు గొప్పవాడు కాలేడు ఎప్పుడైతే మన మనస్సును నిశ్చలంగా మనం కోరుకున్న దాని లక్ష్యంపై గురిగా నిలిపితేనే మనకు మనం అనుకున్న విజయాన్ని సాధించగలుగుతామని చెప్పారు గారు అలాగే జ్యోతిరెడ్డి కూడా నేను అమెరికా వెళ్ళాను మా ఊర్లో ఉంటే ఇలాంటి విపత్కర పరిస్థితులు వచ్చాయేమో అని ఏనాడు ఆమె ఆశను కోల్పోలేదు ఆయాసపడలేదు అందుకనే జీవితంలో విజయం ఆమెని వరించింది అలా జీవితంలో ఎదగడానికి మనకు పేదరిక మడ్డు కాదు అని మనం ఎదగాలంటే చదువు ఒక్కటే మనకు మార్గం అని జ్యోతిరెడ్డి నిరూపిస్తే ఆ చదువు కోసం బాలికలందరూ చదువుకోవాలని తన ప్రాణాలను సైతం ఫణంగా పెట్టిన ఓ పుత్రిక కథే నేను మలాలా దీనిని రచించారు మలాలా యూసఫ్ జాయ్ ఈమె పేరు ఒక ప్రవంజనం ఈమె పేరు ఒక శక్తి ఈమె ఈమె పేరు ఒక స్ఫూర్తి మలాలా లోయలో సుందరమైన బాలిక ఆమె ఈరోజు పాకిస్తాన్ మహిళల పెదవులపై చిరునం ఉందంటే కారణం ఆనాటి మలాలా ఆమె ఏమన్నదో తెలుసా ఏమంటుందో తెలుసా ఈరోజు ఇప్పుడు ఏ విద్యార్థి అయినా సరే మనం జీవితంలో ఎదగాలంటే ఏ ఒక్క మానవుడికైనా కావాల్సింది చదువు ఒక్కటే అని అలా ఆమె రెండు వేల పంతొమ్మిది వందల తొంభై ఏడులో జూలై పన్నెండున జియాయుద్దీన్ యూసఫ్ జాయ్ మరియు తూర్పికాయలకు జన్మించింది అలా జన్మించినప్పటి నుంచి కూడా ఆమె మొదటి నుంచి కూడా అసాధ్యానికి ఎదురు తిరిగే మనిషి వాళ్ళ నాన్న లాంటి నిర్ణయాలు ఆమె నిర్ణయాలు ఒకే రకంగా ఉండేవి మలాలాకి వాళ్ళ నాన్నగారు ఆ పేరు ఎందుకు పెట్టారంటే పూర్వం ఓ దారి మరియు ఓ గొప్ప జానపద గాయని అయినటువంటి మలాలాయి పేరు గుర్తుగా వాళ్ళ నాన్నగారు ఆమెకి మలాలా అని నామకరణం చేశారు ఆ పేరును సార్థకం చేసుకుంది మన నేటి మలాల మలాలకు చిన్నప్పటి నుంచి చదువుకోవాలి లక్ష్యాలను సాధించాలనే తపన బాగా ఉండేది కానీ పాకిస్తాన్ షర్యత్ చట్టం ప్రకారం మహిళలు బయట తిరగకూడదు బురకాలు వేసుకొని ఉండాలి వాళ్ళు చదువుకోకూడదని ఆంక్షలు విధించేవారు తాలిబాన్లు కానీ ఆమె వాటన్నిటిని వ్యతిరేకించి చదువుకోవడానికి పాఠశాలకు వెళ్ళేది అలా రెండు వేల ఎనిమిదవ సంవత్సరంలో తాలిబాన్లు పాఠశాలలన్నీ బంద్ చేసి వాళ్లకు వ్యతిరేకంగా ఉన్నటువంటి వారిపై కాల్పులు జరుపుతున్నారు అలా జరుపుతున్న సమయంలో మలాలా అక్కడున్న ప్రజలందరిలో సామాజిక స్ఫూర్తిని కలిగించింది కలిగించి చదువుకుందామని నిర్ణయించింది ఆ యొక్క నినాదాలు తాలిబాన్ గుండెల్లో వణుకు పుట్టించాయి అలా వణుకు పుట్టించి ఆమెను చంపడానికి లక్ష్యంగా కారణమయ్యాయి అలా రెండు వేల ఎనిమిదవ సంవత్సరంలో మలాలాని తాలిబాన్లు బడికి వెళ్ళి బస్సు ఎక్కి పరీక్ష రాసి వస్తుండగా తాలిబాన్లు ఆమెను కాల్చివేశారు అలా తాటికి తూటాకి గురైనప్పటికీ ఆమె బ్రిటన్లో వైద్యం పొందుతూ మొదటిసారిగా కోలుకున్నప్పుడు ఏముందో తెలుసా సాటి మనిషిని ప్రేమించడమే నా కుటుంబం నాకు నేర్పిన సాంప్రదాయం నన్ను కాల్చినటువంటి తాలిబానే నా ఎదురుగా వచ్చి నిలబడినా నా చేతిలో తుపాకీ ఉన్నప్పటికీ నేను అతన్ని కాల్చను ఈ క్షమాగుణం నేను మహాత్ములైన మహాత్మా గాంధీ మరియు మార్టిన్ లూథర్ కింగ్ యొక్క జీవితాల నుంచి నేర్చుకున్నానని చెప్పిన దీశాలి ఆమె కోలుకున్న తర్వాత ఐక్యరాజ్య సమితిలో మొట్టమొదటిగా ప్రసంగిస్తూ ఏమన్నదో తెలుసా ఒక పెన్ను ఒక పుస్తకం ఒక విద్యార్థి ఒక ఉపాధ్యాయుడు మాత్రమే ఈ ప్రపంచాన్ని మార్చగలని నిరదించింది మన కోసం మన బాలిక హక్కుల కోసం పోరాడింది మలాలా సమాజంలో తాలిబాన్ల సమాజంలో ఎలా ఉండేదో తెలుసా విద్య అన్నను స్త్రీలకు వెగటుగల్గా వనితల జ్ఞానులను చువాడు అబ్బురం ఏమి దీపం నవల ద్రోయ ఉన్న ఇంటిలో చీకటి ఉండకున్నే అంటారు అంటే స్త్రీలకు విద్యను దూరం చేసి వాళ్ళు అజ్ఞానులు అంటూ వాళ్ళని వాడుకుంటుంది సమాజం అంటే వాళ్ళ అజ్ఞానకారులు వాళ్ళకు చదువు అవసరం లేదని చెప్తుంది అంటే ఇంటికి దీపం వెళ్ళాలి కదా మరి దీపాన్ని బయటపడేసి ఇంట్లో చీకటి ఉందంటుకుంటే లాభమే ఉంటుంది అలా మలాలా స్త్రీలలో ఉన్న అజ్ఞానాంధకారాన్ని పోగొట్టడానికి చదువు ఒక్కటే మార్గం అని గుర్తించింది ఆ చీకటిపై విద్య అనే వెలుగురేఖలను చిమ్మించింది మన మలాల మరి ఈ రెండు జీవిత ఆత్మకథల నుంచి మనం ఏం నేర్చుకున్నాం ఏం నేర్చుకున్నామంటే మనం ఏమి స్ఫూర్తి పొందామంటే పదహారేళ్లకే వివాహమై పద్దెనిమిది సంవత్సరాలకే ఇద్దరు పిల్లలకు అమ్మాయినటువంటి జ్యోతిరెడ్డి తన కథ నా జీవితం ఇంతేనని తలదించుకోకుండా తన తలరాతకు తలవంచకుండా తనకున్న కాస్త చదువునే పెట్టుబడిగా పెట్టి జీవితంలో అంచెలంచెలుగా ముందుకెదిగినటువంటి జ్యోతిరెడ్డి మనందరికీ స్ఫూర్తి ఆమె యొక్క జీవితం మనందరినీ ప్రభావితం చేస్తుంది అందుకే కాబోలు కాకతీయ విశ్వవిద్యాలయం వారు రాబోయే తరాల వారికి డిగ్రీలో ప్రాథమిక అధ్యయంగా ఒక అధ్యయనంగా దీనిని చేర్చారు అలాగే పేదరికం మనం అనుకుంటాం పేదరికంలో పుట్టడమే మా శాపం అనుకుంటాం కానీ అలాంటి పేదరికం మన జ్యోతిరెడ్డి ముందు చిత్తు చిత్తుగా ఓడిపోయింది పేదరికంలో పుట్టడం తప్పు కాదు కానీ పేదరికంలో చనిపోతే తప్పని చెప్తుంది జ్యోతిరెడ్డి ఇది ఒక స్త్రీ కథ స్త్రీల అందమైన ఆత్మకథ స్త్రీలు స్త్రీలను ఈరోజు సమాజం వెక్కిరింతలకు గురి చేస్తూ తనను బలిని చేసిన బానిస చేసినటువంటి సమాజానికి ఆమె తన విజయ దరహాసంతో గొప్ప సమాధానం చెప్పింది అలాగే ఈ కథ స్త్రీలలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలను అందంగా అభివర్ణించింది జ్యోతిరెడ్డి తనను తాను ఎలా ప్రోత్సహించుకుంది తనని తాను ఎలా ధైర్యం చెప్పుకుంది ఎలా ముందుకు సాగింది అనేటువంటిది మన ఆ పుస్తకంలో చూడవచ్చు ఎవరో సాయం చేస్తారు ఏదో చేస్తారు ఎవరో వస్తారని ఎదురు చూడకుండా తనను తన సొంత శక్తితో స్వశక్తితో జీవితంలో ఎలా ముందుకు సాగిందో మనం చూడొచ్చు అలాగే జ్యోతిరెడ్డి ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి మరొక కారణం కూడా ఉంది అదే ఆమె మాతృత్వం ఎంత తెగువ ఎంత పట్టుదల ఈ ప్రపంచంలో ఈ విశ్వంలో నా ఆయుష్ కూడా పోసుకొని నిండు సుఖంగా జీవించని కోరుకునేది ఎవరైనా ఉంటే మన అమ్మ ఒక్కటే అమ్మకి తొంభై సంవత్సరాలు వచ్చి శరీరం చిక్కి శల్యమై అలా పడుకున్నప్పటికీ కొడుకు రాత్రి ఇంటికి లేటుగా వచ్చి అన్నం తింటున్నప్పుడు అతను తిన్న సమయాన్ని బట్టి ఏరా నువ్వు ఇంత తక్కువ అన్నం తింటే నీ ఆరోగ్యం ఏమైపోతుంది అని అడుగుతుంది చూడండి అమ్మ అంటే అంత వయసులో కూడా కొడుకును గురించి కొడుకు గురించి ఆరోగ్యాన్ని గురించి పట్టించుకునేది అమ్మ మాత్రమే ఈ ప్రపంచంలో మాతృత్వాన్ని మించినటువంటి గొప్ప బహుమతి ఇంకేదీ ఉండదు అలాగే జ్యోతిరెడ్డి తన అన్ని పనులు నిర్వర్తిస్తూ కూడా ఒక తల్లిగా ఒక తండ్రిగా తన బాధ్యతను ఏనాడూ విస్మరించలేదు అలాగే అభివృద్ధి చెందినటువంటి స్త్రీ ఈ సమాజంని ఎలా ముందుకు సా తీసుకెళ్తుంది నిస్థాయిలకి ఎలా ఉపయోగపడుతుంది అనేది మనం జ్యోతిరెడ్డి జీవిత చరిత్రలో చూస్తాం ఈరోజు నేను జ్యోతిరెడ్డిని ఒక గొప్ప మహిళా హీరోగా చూస్తున్నాను సూపర్ హీరో ఆమె ఎందుకు అంటే తన జీవితంలో ఎదిగి ఎంతో మందికి నిస్సాయిలకి ఉపాధి యొక్క అవకాశాన్ని కల్పిస్తుంది ఆమె మనం కష్టపడి చదువుకుంది పది పది మంది పది మంది దగ్గర పనిచేయడం కోసం కాదు పది మందికి ఉపాధి కల్పించడానికి మనం కష్టపడి చదువుకోవాలి అని చెప్తుంది జ్యోతిరెడ్డి జీవితం ఆత్మకథ అలాగే ప్రపంచవ్యాప్తంగా ప్రతి నాలుగు సెకండ్లకి ఒకళ్ళు ఆత్మహత్య చేసుకుంటున్నారు ఒక బలహీన క్షణంలో నిరాశ నిస్పృహలతో నేను చనిపోతాను అని ఇద్దరు పిల్లలను తీసుకొని చనిపోదాం అనుకుని వెళ్ళినటువంటి జ్యోతిరెడ్డి చనిపోకూడదు అని తన మనసు ఓటమిని ఏమాత్రం ఒప్పుకోక వెనుదిరిగి వచ్చి జీవితంలో పోరాడి మళ్ళీ విజయం సాధించింది మన మనోధైర్యం మన మనోబలం మన ఆత్మవిశ్వాసం మనకి గట్టిగా ఉంటే మన జీవితంలో ఏదైనా సాధించవచ్చు అని చెప్తుంది జ్యోతిరెడ్డి ఇంట్లో వాళ్ళు నాకు ఆదరణ చూపట్లేదు నా దగ్గర డబ్బులు లేవు నేను ఏమీ చేయాలనని నువ్వేవి రోజు అనుకోవద్దునేస్తమా ఎందుకంటే ఉదాహరణగా పైలట్ నడపాలి అనుకో నువ్వే వెళ్ళి నడపాలి కానీ నీ ఇంట్లో వాళ్ళు వచ్చి కూర్చుంటే నడుస్తుంది అది నడవదు అలాగే జీవితాన్ని కూడా నీ జీవితాన్ని నువ్వే నీకు నువ్వే ఈ ప్రపంచం వేరు అన్నీ వేరు నీది నువ్వే నీది నువ్వే సాధించుకోగలవు అలా చెప్తుంది జ్యోతిరెడ్డి జీవిత చరిత్ర మనకు మలాల మలాలని మనం తీసుకుంటే పదహారు సంవత్సరాలకే ఈ జగత్తులోనే ఒక అత్యున్నత పురస్కారమైనటువంటి నోబెల్ బహుమతిని ఆమె తన ఏట చేజిక్కించుకుంది మలాల తన వయస్సు తను ఆడపిల్ల అన్నటువంటి కారణాలు ఏమీ తనకు దోదం చేయలేదు తన బాలికా విద్య కోసం ప్రాణాలను సైతం పణంగా పెట్టినటువంటి జో మన మలాలాని చూస్తే ప్రభావితం కానివారంటూ ఎవ్వరూ ఉండరేమో బహుశా తనకు లాంటి తండ్రులు మలాలా లాంటి తండ్రులు వంటి తండ్రులు ఈ సమాజంలో చాలా అవసరం నేడు మహిళా తేదీ ధనంతో సాధ్యం కాదు దానికి తెగువ పట్టుదల ఆత్మవిశ్వాసం గుండె నిబ్బరం ముఖ్యంగా విద్య కావాలి అంటుంది మలాల నేను మలాలా పుస్తకం చదివినటువంటి ప్రతి ఒక్కరూ కూడా నేను అమ్మాయిని నేనే సాధించగలను అన్న మాటలని వారి యొక్క జీవితం నుంచి పూర్తిగా తుడిచివేస్తారు మలాలా అంటుంది ఈరోజు నేటికి మనం చదువుకునేప్పటికీ మన చదువుకునే రోజులు మనకు చదువు లేకుండా అయిపోతే రానున్న సమాజం ఏమైపోతుంది అని అంటుంది మలాల మలాల నుంచి నేర్చుకున్న స్ఫూర్తి జ్యోతి రెడ్డి నుంచి స్ఫూర్తి నేర్చుకున్న స్ఫూర్తి నీలో నాలో మనందరిలో స్ఫూర్తి నింపాలని నేను ఆశిస్తున్నాను నీ జీవిత లక్ష్యం ఎలా ఉండాలో తెలుసా నేను ఒక ఉదాహరణ చెప్తాను నేను తిత్తివ పక్షి అని ఒక పక్షి ఉండేది అది తన గుడ్లను తీసుకెళ్ళి సముద్రానికి ఒడ్డున పెడుతూ ఉండేది అలా పెడుతున్నప్పుడు ఒక పది రోజులు వరుసగా పెడుతుంది సముద్రంలో అలలు వచ్చి రోజు కొట్టుకొని పోతున్నాయి ఒకరోజు ఆ పక్షి సముద్రంతో అంటుంది సముద్రుడా నువ్వు రోజు నా యొక్క గుడ్డును తీసుకొని వెళుతున్నావు నా రెక్కలతో నీ సముద్రాన్ని మొత్తాన్ని కప్పివేస్తాను అని అంటుంది అప్పుడు దానికి కొన్ని రెండే రెక్కలు ఉంటాయి ఇలాగా మరి ఆ రెండు రెక్కలతో చూడడానికి విశాలంగా కనిపించే సముద్రాన్ని ఎలా కప్పివేస్తుంది కానీ అదేమీ ఆలోచించలేదు వెళ్ళి తన పక్షి రాజైనటువంటి పక్షికి చెప్తుంది అలా ప్రపంచంలో ఉన్న పక్షులన్నీ వచ్చి ఆ సముద్రాన్ని తన రెక్కలతో ఇలా కప్పడానికి ప్రయత్నిస్తాయి అలాగే పక్షులకు వాహనం ఎవరు ఎవరు పక్షులకు రాజు గరుత్మతుడు ఆ గరుడ వాహనుడు కూడా వచ్చి తన యొక్క రెక్కలతో సముద్రాన్ని ఇలా కప్పడానికి ప్రయత్నిస్తాడు అప్పుడు పైన వైకుంఠంలో ఉన్నటువంటి విష్ణుమూర్తి ఏంటి ఈ గరుడు కనిపించట్లేదని వెతుకుతాడు వెతుకుతున్నప్పటికీ గరుడు ఇక్కడ సముద్రం పైన రెక్కలు వేస్తూ చూస్తూ ఉంటాడు అప్పుడు శ్రీమన్నారాయణుడే స్వతంగా వచ్చి గరుడా ఏంటి ఏం చేస్తున్నావు అని అడుగుతాడు అప్పుడు గరుత్మతుని అంటాడు స్వామి ఈ యొక్క తిత్తివ పక్షి యొక్క గుడ్లు ఈ సముద్రం తెచ్చేసుకుంది మరి మా గుడ్లు మాకు ఇప్పచ్చట్లేదు అందుకే తిత్తివ పక్షి ఒక కోరికను కోరుకుంది ఈ పక్షరాజులన్నీ వచ్చి సముద్రాన్ని మూసివేయాలని అని అప్పుడు శ్రీమన్నారాయణ ఏమన్నాడో తెలుసా సముద్రాన్ని రెక్కలతో మూసివేయడం అసాధ్యం కానీ నీ మనసులో ఉన్నటువంటి దృఢ సంకల్పం ఉంది చూడు అది ఎంత గట్టిగా ఉంది చేయలేని పని కూడా చేస్తాను అని చేస్తున్నావు కదా నీ యొక్క సంకల్పానికి నేను ముగ్ధున్నైపోయాను నీ పనులు నీ గుడ్లు నీకు ఇప్పిస్తానని ముందు దానికి గుడ్లు ఇప్పించి తర్వాత చెప్తాడు అంటే ఈ చిన్న కథ నుంచి మనం ఏం నేర్చుకోవచ్చో తెలుసా మన యొక్క దృఢ సంకల్పం అలా ఉండాలంటే మన దృఢ సంకల్పం జీవితంలో మనం ఏది పెట్టుకున్నా సరే జీవితం అంటేనే పోరాటం నీ జీవితంలో గెలిచేంత వరకు కాదు నీ ఊపిరి ఉన్నంత వరకు పోరాడాలని చెబుతుంది రెండు ఆత్మకథలు అలాగే ఈరోజు సమాజంలో ఎంతో మహిళలు ఎంతోమంది ఉదాహరణగా మా అమ్మ నేను మా అమ్మాయి గురించి చెప్తున్నాను ఏంటంటే నిరాక్షరాశురాలు చదువుకోలేదు కానీ ఈరోజు మా కుటుంబం ఇలా ఉందంటే కారణం మా అమ్మ అందుకని నేనేం చెప్తున్నానంటే జీవి ఒక సినీ గేయ కవిత ఏమన్నాడో తెలుసా జీవితం అంటే పోరాటం పోరాటంలో ఉంది జయం అని చెప్పాడు అంటే జీవితమే ఒక పోరాటం పోరాడు నీలో ఊపిరి ఉన్నంత వరకు కాదు నువ్వు గెలిచేంత వరకు పోరాడాలని చెప్తుంది జ్యోతిరెడ్డి మన యొక్క ఆత్మకథలు అలాగే నేను ఉదాహరణగా చూసిన వారు ఒకరున్నారు వాళ్ళ కుటుంబం చాలా దయనీయ స్థితి కుటుంబం చదువుకోలేదు వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న ఎవ్వరూ చదువుకోలేదు కానీ ఆ వ్యక్తి చదువుకొని కష్టపడి చదువుకొని ఈరోజు ఎంబీబీఎస్ గోల్డ్ మెడల్ డాక్టర్ అయ్యాడు మనం ఎదగడానికి జీవితంలో ఏమీ అవసరం లేదు మనలో పట్టుదల ఉండాలి మన సాధించాలనే తపన ఉండాలి అని చెబుతుంది ఈ పుస్తకాలు అలాగే జ్యోతిరెడ్డి జీవితం మనం ఉదాహరణగా తీసుకుంటే తనను ఎన్నో రకాల ఉదాహరణలు మన జీవితంలో చనిపోవాలనుకునేప్పుడు కానీ మన దగ్గర డబ్బులు లేనప్పుడు మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ మనకి దూరం అయిపోయినప్పుడు తన యొక్క ఆత్మకథ మనకు ఒక ఉదాహరణగా మనకు కనబడుతుంది ఆ పుస్తకం చదివాక మనం మన జీవితంలో మనం ఏమి సాధించాలి ఎలా సాధించాలి ఎలా అయితే మనం జీవితాన్ని పొందగలుగుతాం అని తెలుపుతుంది జ్యోతిరెడ్డి ఆత్మకథ అలాగే ఈ యొక్క ఆత్మకథలను నేను మీకు చెప్పడానికి ఎంత అదృష్టం ఎంత అదృష్టవంతురాలుగా భావిస్తున్నానంటే ఒకసారి శ్రీకృష్ణుడు అడవికి వెళ్తాడు తెలుసుగా ద్వాపర యుగంలో ఉన్నటువంటి శ్రీకృష్ణ భగవానుడు మందును కాయడం కోసమని అడవికి వెళ్తాడు ఆయన అడవికి వెళ్ళినప్పుడు తన కాలికి ఒక ఎండు పుల్ల తగులుతుంది ఆ పుల్లను తీసుకొని తన నోటి దగ్గర పెట్టుకొని మురళి వాయిస్తాడు అలా మురళిగా వాహించబడినటువంటి ఎండుపుల్ల ఎంత అదృష్టవంతురాలుగా భావించబడిందో ఈరోజు ఈ రెండు ఆత్మకథలను మీకు చెప్పడంలో నేను అంతే అదృష్టవంతురాలుగా భావిస్తున్నాను ఈ ఆత్మకథల ద్వారా మీరు స్ఫూర్తిని పొందితే అదే మన యొక్క శీర్షికైనటువంటి మహిళ ఆత్మకథలు ప్రభావాలు అనే ఒక అంశానికి భావం భాగ్యం ప్రాణం ప్రణవం ఇంత గొప్ప అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు చెబుతూ ముగిస్తున్నాను